జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని వెలిమల నాగులపల్లి కొల్లూరు ఉస్మాన్ నగర్ తెల్లాపూర్లోని పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పనిచేయాలని ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి తెలిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పారిశుద్ధ్య కార్మికులకు బహుమానం కింద 5,000 నుంచి 7,000 ప్రకటించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాముల్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ లెవెల్లో ఇప్పుడు ప్రతి విలేజ్ తిరిగి పబ్లిక్ ను ఈ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడానికి ప్రతి నా కొల్లూరు గ్రామానికి రావడం జరిగింది. మున్సిపల్ పరిధిలో ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఈ కరోనాను ఎదుర్కొనే చర్యలు జాగ్రత్తలు పడాలి. కాబట్టి ఈరోజు వెల్మెలలో చాలామందికి కూరగాయల పంపిణీ, దాంతోపాటు మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ఈరోజు మున్సిపల్ వర్కర్లకు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకటన చాలా బ్రహ్మాండమైంది. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న సఫాయి సోదరులకు 7,500 రూపాయలు సహాయ నిధి నుంచి గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లకు 5,000 రూపాయలు ఇవ్వడము నేను మా నియోజకవర్గ తరఫున మా ముఖ్యమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు సఫాయి వర్కర్లు, డాక్టర్లు, అధికార యంత్రాంగం అంతా రాత్రి మగలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న సమయంలో అమెరికా, ఇటలీ, ఇరాన్ లాంటి ఈరోజు మా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామం అంటే 12-13 వార్డులలో ఈ ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో, సీఎం గారు ప్రకటించారో, మున్సిపల్ సిబ్బందికి 7,500 రూపాయలు బోనస్గా, మరి దాని మీద మరి మాస్కులు, మరి శానిటైజర్ ఇందాకనే ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మా ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంచెం శానిటైజర్ ప్రాబ్లం ఉన్నది, దాన్ని గవర్నమెంట్ దృష్టికి వారికి చెప్పడం జరిగింది మా గ్రామంలో. ఎందుకంటే ఇక్కడ ఈ కొల్లూరు గ్రామంలో మెయిన్ మేజర్ ఏంటంటే ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్ ఏరియా కాబట్టి దీని మీద వేల మంది ఉన్నారు కాబట్టి